పంజాబీ పాలక్ పరోటా. ఓకే, పంజాబీ పాలక్ పరోటా. సో పాలక్ అందరి ఫేవరెట్ తెలిసిందే. సో పరోటా, సో ఆ కాంబినేషన్ అనేది ఫేవరెట్ కాంబినేషన్ అందరికి. బట్ ఎలా చేస్తావు, ఇంకేం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తావో చూడాలి. సో స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో యూజువల్గా ఏంటంటే పరోటాస్ మనం చాలా డిఫరెంట్గా చేసుకుంటూ ఉన్నాము. బట్ ఈ కాంబినేషన్ ఎస్పెషల్లీ చాలా చాలా హెల్దీ అనమాట. ఎందుకంటే పాలకూర, యా, టేస్ట్ కోసం పచ్చిమిర్చి పేస్ట్. సో ఇదైతే అద్భుతమైన, అంటే ఒక ట్రిక్ అనమాట. టేస్టీగా ఉండాలంటే పచ్చిమిర్చిని పేస్ట్ చేసుకుంటే ఆ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్ టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది. ఓకే, స్టార్ట్ చేసేద్దామా మరి? ఓకే, ముందుగా కొంచెం సాల్ట్ చేసుకుందాము పాలకూరని. ఓకే, కొంచెం నెయ్యి, ఇందులోనే పచ్చిమిర్చి పేస్ట్ కూడా. ఓకే, సో పాలకూర కూడా వేసేస్తున్నా. పాలకూర కూడా వేసేద్దాం. సో పాలకూర అండ్ కాంబినేషన్ యూస్ చేసి ఇంకొక లీఫీ వెజిటబుల్ కూడా యాడ్ చేసా. ఏదైనా లీఫీ వెజిటబుల్ కానీ లేదంటే ఏదైనా వెజిటబుల్ కూడా మనం యాడ్ చేసేయచ్చు. ఓకే, పర్ఫెక్ట్. సో ఇందులో కొన్ని వాటర్ వేసుకుందాం అలాగే, లేదంటే మనం డైరెక్ట్గా పేస్ట్ యాడ్ చేసి కూడా వేయచ్చు. ఇలా కూడా చేసుకోవచ్చు. సూపర్. సో ఆల్మోస్ట్ ఇది పచ్చివాసన పోయేంత వరకు కొంచెం కుక్ చేద్దాము. సో నెక్స్ట్ ప్రాసెస్, యా, నెక్స్ట్ మనం పిండి కలిపేసుకుందాం. కొంచెం గోధుమ పిండి. సో ఇప్పుడు ఇది కూడా అందులో కలుపుతున్నా లేకపోతే స్టఫింగ్ లా చేసి? లేదు, కలిపేస్తాం. ఇందులో కలిపేద్దామా? ఓకే. ఇంకొక స్పూన్ సాల్ట్ కూడా. ఇప్పుడు పాలకూర కూడా ఇందులో వేసేద్దాం. దాంతో మిక్స్ చేసిన తర్వాత వాటర్ అది. సో ఫస్ట్ ఇది మిక్స్ చేసిన తర్వాత వాటర్ కంటెంట్ చూసుకుంటే బెటర్ అండి. ఎస్, అవును. సో కొన్ని వాటర్ అయినప్పుడు ఓకే, ఇందులో కొంచెం లెమన్ కూడా స్క్వీజ్ చేద్దాం. అలాగే కొంచెం బటర్ కూడా. ఓకే, సో డవ్ అయితే ప్రిపేర్ చేసేసాం అన్నమాట. యా, నెక్స్ట్ ఇంకా రోటీ కూడా చేసేద్దాం. కొంచెం థిక్నెస్ ఉంటేనే బాగుంటుంది కదా యాక్చువల్గా పరోటాస్. ఓకే, సో ఈ లోపు నేను ప్యాన్ ఎక్స్చేంజ్ చేసి కొద్దిగా నెయ్యి, సో రోటీస్ కానీ పరోటాస్ కానీ కామన్ కాబట్టి
సో కొంచెం డిఫరెంట్గా చేసుకుంటే బెటర్ అనమాట. సో ఎవ్రీడే మనం పరాటాస్ తీసుకోవచ్చు డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టఫింగ్ యూస్ చేసి. ఎస్ అవును, నార్మల్లీ వెజిటేబుల్ చేసి చపాతీస్ చేస్తే ఏంటి అంటే చపాతీ ఎక్కువగా వెజిటేబుల్స్ వదిలేస్తారు పిల్లలు మోస్ట్లీ. సో అలాగే ఎక్కువగా మనము హర్షీస్ కానీ జామ్ కానీ అలాంటిది వైప్ చేస్తూ ఉంటాము. సో అలా కాకుండా ఇలాగే ఇందులోనే మిక్స్ చేసి కావాలంటే అప్పుడు మనం కొంచెం చాక్లెట్ అది వైప్ చేయొచ్చు. సో పిల్లలకు అది తిన్నట్టుగా ఉంటుంది అండ్ మంచి న్యూట్రిషన్ కూడా అందుతుంది వాళ్ళకి. ఓకే ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా పరోటా కూడా అయిపోయింది, ఇంకా సర్వ్ చేసుకుందాం. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే లాస్యా, పంజాబీ పాలక్ పరోటా రెడీ. పంజాబీ పాలక్ పరోటా రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పంజాబీ పాలక్ పరోటాకి కావాల్సిన పదార్థాలు: తరిగిన పాలకూర ఒక కప్పు, గోధుమ పిండి ఒక కప్పు, పచ్చిమిరపకాయలు రెండు, నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు, వెన్న ఒక టేబుల్ స్పూన్. పంజాబీ పాలక్ పరోటా తయారు చేసుకునే విధానం: ఒక ప్యాన్లో నెయ్యి వేసి పచ్చిమిర్చి పేస్ట్, పాలకూర వేసి వేయించాలి. ఒక బౌల్లో గోధుమ పిండి, ఉప్పు వేసి వేయించిన పాలకూర మిశ్రమం వేసి కొద్దిగా నీళ్లు పోసి నిమ్మరసం వెన్న వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని పరోటాల్లో ఒత్తుకొని పెనంపై ఉంచి నెయ్యితో రెండు వైపులా కాల్చుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ పంజాబీ పాలక్ పరోటా రెడీ.